టిబిడ్లు కాలవాపనతో బాధపడుతున్నారా? సరళవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. సూక్ష్మంలో 100% మోక్షం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతకం, వాస్తు, మంత్రం, తంత్రం వీటన్నిటి ఆధారంగా సూక్ష్మంలో మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రత్యేకమైన రెమెడీస్ మనకు అందించడం కోసం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణా నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సూక్ష్మంలో 100% మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమంలో మొదటిగా ప్రేక్షకులందరినీ ఉద్దేశించి మరి ఏ వీడియో అందించబోతున్నారు? నేను అందిద్దాం అనుకుంటున్నటువంటి వీడియో, ఇప్పుడు నేను చెప్తుంది ఏదైతే ఉందో, ఇది నేను చెప్తుంది నేను కాదు, సాక్షాత్ అమ్మవారు నా నుంచి పలికిస్తుందనే భావంతో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది అందరికీ ముఖ్యమైనటువంటిది వృత్తి, దీని గురించి మనం చెప్పుకుందాం ముందుగా, వాళ్ళ ప్రొఫెషన్. ఎందుకంటే ఎవరికైనా సరే ఈ విశ్వంలో గుర్తింపు ఉంది అంటే వాళ్ళ వృత్తి వల్ల గుర్తింపు ఉంటుంది, అంతే కదా. ఆ వృత్తిని జ్యోతిశాస్త్రం ద్వారా మీరు ఎలా మెరుగుపరచుకోవచ్చు, వాస్తుపరంగా ఎలా మెరుగుపరుచుకోవచ్చు, అదేవిధంగా లలితా సహస్రనామాలలో ఏ నామాలు మీరు చేసుకుంటే మెరుగుపరుచుకోవచ్చు, మీ మైండ్ సెట్ ఎలా ఉంటే మెరుగుపరుచుకోవచ్చు సామాజికంగా అనే విషయం నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు సరైన వృత్తి లేదు అంటే జాతక చక్రంలో దశమ స్థానం లేదా 6వ స్థానం 2వ స్థానం పాడవుతాయి, గుర్తుపెట్టుకోండి. 2 అంటే ధనము, వృత్తి లేకపోతే ధనం రాదు. 6 అంటే నిత్య జీవితము, డైలీ లైఫ్ ఎలా నడుస్తుంది, మన వృత్తి బట్టి మన డైలీ లైఫ్ నడుస్తుంది, అంతే కదా. ఒక సీఎంకి ఒకలా ఉంటుంది, ఒక పిఎంకి ఒకలా ఉంటుంది, ఒక మినిస్టర్కి ఒకలా ఉంటుంది, ఒక చిన్న జాబ్ చేసుకునే వ్యక్తికి ఒకలా ఉంటుంది, ఒక బిజినెస్ మ్యాన్కి ఒకలా ఉంటుంది, బికాస్ ఆఫ్ డైలీ లైఫ్. 6000 సర్వీసెస్ అంటారు, 10,000 ప్రొఫెషన్. ఈ స్థానాలు పాడైపోతే మీకు సరైన వృత్తి ఉండదు, దీనికి జ్యోతిషపరంగా చెప్తాను. అలాగే వాస్తుపరంగా మీరు ఏం చేసుకుంటే మీ వృత్తి అభివృద్ధి అవుతుంది, అండ్ మంత్రపరంగా లలితా అమ్మవారిని ఎలా ధ్యానిస్తే మీకు చక్కటి వృత్తి ఉంటుందో చెప్తాను నేను మీకు. రైట్, రైట్. అలాగే మైండ్ సెట్ కూడా లాస్ట్లో చెప్తాను నేను మీకు. ఒకటి, ముందుగా జ్యోతిషశాస్త్రంలో ఇందాక నేను చెప్పినట్టుగా 2, 6, 10 హౌజెస్ పాడయ్యాయి. సాటర్న్ బాలేడు, శని ఈజ్ కర్మకారక ప్లానెట్, అంటే మన కర్మని నిర్ధారించే గ్రహం ఇస్ సాటర్న్. అతను స్పాయిల్ అయ్యాడు, వృత్తి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఏం చేసుకోవాలంటే సింపుల్ రెమెడీ, మీకు దగ్గరలో గోవులు ఉన్నాయి, పిడికెడు బెల్లం తీసుకోండి, దేశీవాళి గోవుకి పిడికెడు బెల్లం పెట్టండి చాలు, ఏమి కంగారం పడకండి. మీరు తురిమేసి పెట్టాలా గురు? తురిమేసి పెడితే చక్కగా తింటుంది, చేతితో తినిపించవచ్చు. ఓకే, అలాగే మీరు పర్టికులర్గా ఏదైనా సరే చిన్న పనితో ఖాళీగా ఉండకుండా చూసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే జాతకచక్రంలో ఉన్న యోగము యాక్టివేట్ చేయాలి మనం ఫస్ట్. అది యాక్టివేట్ అవ్వాలంటే చిన్న పనా పెద్ద పనా కాదు, నేను పని చేయాలంతే, డిసైడ్ అవ్వండి. చాలామంది ఏం చేస్తారంటే తెలియకుండా నేను పలానా వర్కే నేను చేయాలి, నాకు ఈ చిన్న పని వద్దు అని ఆగిపోతూ ఉంటారు. అదేమవుద్దంటే యాక్టివేషన్ అవ్వకుండా ఆగిపోతుంది. ఎలా అయితే ఒక బైక్ కానీ మీరు ఏదైనా కార్ చూడండి, కొన్ని రోజులు పక్కన పెడితే ఏమైపోతుంది అంటే అది పాడైపోతుంది, స్ట్రక్ అప్ అయిపోతుంది లోపల మిషన్. తర్వాత దాన్ని స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ అవుతుంది, మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఏమంటాడు, సార్ ఇది చాలా రోజులు మీరు మూలన పడేశారు, ఇది స్టార్ట్ అవ్వదండి, మళ్ళీ మొత్తం తీసి దాన్ని ఇంజన్ ఎవ్రీథింగ్ క్లీన్ చేస్తే కానీ ముందు కదలదు అంటాడు. అలాగే మన జన్మజాతకంలో కూడా యోగాలు స్ట్రక్ అయిపోతాయి, మీరు చేయకపోతే పని చేయకపోతాయి. బాడీ చూడండి, మనకి ఇలా కూర్చుండిపోయి ఉండిపోయాం, కాలు పట్టేస్తుందా లేదా, పట్టేస్తుంది, మోకాలు పట్టేస్తుంది, కుర్చీలో కూర్చొని ఉన్నాం ఉన్నాం మోకాలు పట్టేస్తుంది కదలకపోతే. అప్పుడు ఏం చేస్తాం, లెగ్స్ మళ్ళీ దాన్ని సెట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు పట్టేస్తుంది? మీరు వాడలేదు, మీరు ప్రొఫెషన్ ఖాళీగా ఉండడం అనేది అస్సలు అలవాటు చేసుకోకూడదు. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, దెన్ మీ ప్రొఫెషన్ యాక్టివేట్ అవుతుంది. తెలియదు. అలాగే 10th లార్డ్ ఎవరు, 2nd లార్డ్ ఎవరు, 6th లార్డ్ ఎవరో చూసుకోవాలి, చూసుకొని వాటికి సంబంధించిన గ్రహ ఆరాధన చేసుకోవాలి. అంటే ఉదాహరణ మేషలగ్న జాతకుడు అనుకోండి, 2nd లార్డ్ శుక్రుడు, 10th లార్డ్ శని, 6th లార్డ్ బుధుడు, వీళ్ళకి దీపారాధన చేయండి. ఇది జ్యోతిష్యపరంగా ఒక్కొక్క లగ్నానికి 2, 6, 10 ఉంటాయి, మీరు వాళ్ళకి చేసుకున్నారా యాక్టివేట్ అయిపోతుంది, సింపుల్ లాజిక్. ఇక్కడ ఇక వాస్తు దగ్గరికి వద్దాం. వాస్తులో మీకు ప్రొఫెషన్ సరిగ్గా లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీ టాలెంట్స్ సరిగ్గా లేవు. ఒక్కోసారి టాలెంట్ ఉన్నా కూడా మీ టాలెంట్ ఉపయోగపడకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. లేదా మీకు టాలెంట్ ఉంటే అవకాశం రావట్లేదు అంటే మీకు ఉత్తర భాగం లేదో దోషం ఉంది. మీ రెజ్యూమ్, మీకు మంచి టాలెంట్ ఉందండి కానీ మీకు
అవకాశం రావట్లేదు. మీ రెజ్యూమ్ని ఇంట్లో నార్త్ వైపు వైట్ కలర్ పెట్టి వేసి అక్కడ మీ రెజ్యూమ్ పెట్టండి, ఒక బ్యాగ్లో ఉన్న దేంట్లోనో, ఖచ్చితంగా మిమ్మల్ని అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. అలా కాదండి, నా టాలెంట్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, నైరుతిలో కూర్చొని మీ వర్క్ స్టార్ట్ చేయండి, మీ టాలెంట్స్ ఇంప్రూవ్ అవుతాయి. అది ఎవరైనా సరే ఇది మీకు ఖచ్చితంగా తీరుతుంది, మీ యొక్క కోరిక తీరుతుంది. దీని ద్వారా ప్రొఫెషనల్ సంబంధించినటువంటిది ఇది వాస్తుపరంగా చూసుకోవాలి ఖచ్చితంగా. అంటే నైరుతికి ఫేస్ చేయాలంటారా? నైరుతిలో కూర్చుంటారు, ఈస్ట్ని కానీ నార్త్ని కానీ చూస్తారు. మీ యొక్క ప్రొఫెషన్ డెవలప్ అవ్వాలంటే మీ ప్రొఫెషన్ రిలేటెడ్ వస్తువులన్నీ కూడా నైరుతిలో పెట్టుకుంటారు. ఇప్పుడు మీరున్నారు యాంకర్, మీ యాంకర్ అంటే ఏంటండి, మీకు స్క్రిప్ట్స్ ఉంటాయి, మీకు మేకప్ చేసుకునే కిట్ ఉంటుంది, అవి పెట్టుకుంటారు. సింపుల్, నేను ఆస్ట్రాలజర్ని అండ్ వాస్తు కన్సల్టెంట్ని, నా యొక్క కంప్యూటర్ ఉంటుంది, నా పనిముట్లు ఉంటాయి, ఏది కంపాస్ ఉంటుంది వాస్తు చూసేది, అండ్ మీటర్ ఉంటుంది, మీటర్ చూసేది ఉంటుంది, లెంత్ కొలిచేది ఉంటుంది, స్కేల్ ఉంటుంది, ఇవన్నీ పెట్టుకుంటాను. ఒక డాక్టర్ ఉన్నారు, స్టెతస్కోప్ పెట్టుకుంటాడు. అతని వర్క్కి రిలేటెడ్ సంబంధించిన నైరుతిలో పెట్టుకోవాలి వాళ్ళు ఎదగాలంటే. సింపుల్, ఖచ్చితంగా ఎదిగి తీరుతారు. ఇక మూడోది తంత్రము మంత్రము అనుకున్నాం. లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఓంతో మొదలు పెట్టండి. ఎందుకంటే ఏ మంత్రానికైనా ఓం అనేటువంటిది గేట్ అన్నమాట. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఇక్కడ వరకు చాలు, తర్వాత లైన్ కూడా నేను చెప్తాను. శ్రీమాత, ఈ విశ్వంలో ఉన్న మదర్లీ నేచర్ ఎవరైతే ఉన్నారో తానే. మదర్ అంటే ఎవరండి? రక్షణ శక్తి. ఇన్సెక్యూరిటీతో బాధపడుతుంటారు చూసారు చాలామంది, ఈ జాబ్ పోతుందేమో, ఈ జాబ్ వీడు తీసేస్తున్న పరిస్థితి ఏంటి, నెక్స్ట్ జాబ్ దొరకకపోతే పరిస్థితి ఏంటి, ఏమీ దిగులు చెందక్కర్లేదు, శ్రీమాత అమ్ముంది. శ్రీ మహారాజ్ని, మహారాజ్ని అంటే రాణులకే రాణి తల్లి. ఈ విశ్వంలో ఉన్న అన్ని జీవుల్లో ఉన్నటువంటి తల్లితనం అమ్మవారు శ్రీమాత అంటే, మహారాణి అంటే అందరి అంటే రాణులకే రాణినటువంటిది శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తుంది. మనకు సింహాసనం అంటే ఏంటి? మనకు ఒక జాబు, మనకు ఒక కుర్చీ. నేను పలానా హెచ్ఆర్ అంటాడు, పలానా నేను పలానా మేనేజర్నండి అంటూ ఉంటారు, నేను పలానా బిజినెస్ చేస్తున్నాను అంటారు, వాడుకుంటూ కూర్చో ఉంటుంది. అమ్మవారి యొక్క సింహాసనాన్ని తలుచుకుంటే మనకు సింహాసనం ఇస్తుంది అమ్మవారు. అయితే దీనికి సెకండ్ లైన్లో ఉన్నటువంటి చెప్తాను, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి ఒక గంట సేపు చేయాలి. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమహాకల్పని మంత్రాన్ని, ఖచ్చితంగా మీ టాలెంట్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు జాబ్ వస్తుంది. వన్ అవర్ చేయాలి. ఇన్నిసార్లు అనేది అస్సలు లెక్క పెట్టకూడదు. ఎందుకు లెక్క పెట్టకూడదు అంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా సంఖ్య మీదకి వెళ్ళిపోతుంది. సంఖ్య మీదకి వెళ్ళిపోతే మీరు ఇంకెక్కడ, మంత్రం మీద ఎక్కడ ఉంటుంది మీ మనసు? అంతే కదా, మంత్రం మీద అసలు ఉండదు, సంఖ్య మీద ఉంది, ఏం లాభం చెప్పండి? వేస్ట్ అయిపోతుంది కదా. ఆ రకంగా మీకేంటంటే మంత్రం మీద మాత్రమే ఉండాలి. ఒక గంట సేపు అలారం పెట్టుకొని ఈ మంత్రం చేయాలి, ఓం శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఇప్పుడు దాని తర్వాత నామం ఇంకోటి ఉంటుంది, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఈ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఏంటంటే, చిదగ్నికుండంలోంచి అమ్మవారు వచ్చిందట బయటికి. దీనికి స్టోరీ చెప్తాను నేను మీకు. చిదగ్నికుండంలోంచి అమ్మవారు బయటికి రావడానికి గల కారణం ఏమిటంటే, భండాసురుడు ఈ లోకాలన్నింటినీ కూడా అతను వశం చేసుకుంటాడు. అంటే ఏమిటి, అందరిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, మనకు కావాల్సింది ఏంటి, ఉత్సాహం. ఉత్సాహం లేకుండా మొత్తం రసం పీల్చేశాడు, అందరు నీరసమైపోయాడు, అందరు దేవతలు, అందరూ బ్రహ్మ దగ్గరికి, విష్ణువు దగ్గరికి, ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే అతను వరం అలాంటిది ముందరి, ఈ లోకాల్లో ఉన్న ఎవరు నన్ను జయించకూడదని. ఈ లోకాల్లో పైన ఉన్నటువంటిది అమ్మవారు, బయట ఉన్నటువంటిది. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈ విశ్వం ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాని ఎండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చీల్చి అక్కడి నుంచి అమ్మని పిలుస్తారు. పిలిచినప్పుడు అమ్మ వచ్చి ఏమంటుంది అంటే, నువ్వు యజ్ఞం చేయి వస్తా అంటుంది. ఒకనే పిలవంగానే రాదు. ఇందులో మనం ఒక నీతిని తెలుసుకోవాలి, ఏంటంటే నువ్వు యజ్ఞం చేయాలి. ఏం చేయాలన్న యజ్ఞము అంటే మంచి కర్మలు చేయడము, సత్కర్మలను యజ్ఞం అంటారు భగవద్గీతలో చెప్తాడు. అలాగే తపన పడడం, తపస్సు యజ్ఞము చేస్తే అమ్మవారు వస్తుందని అర్థం. ఆఖరికి ఈశ్వరుడు కూడా యజ్ఞం చేశాడు అక్కడ. చిదగ్నికుండంలోంచి అమ్మవారు వచ్చింది. ఆ వచ్చిన అమ్మవారు ఎలా ఉంది అంటే, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత, దేవతల యొక్క కార్యం కోసం వచ్చింది. ఉద్యద్బాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఉద్యద్బాను సహస్రాభ అంటే 1000 సూర్యులు, అనంతమైన సూర్యులు అన్నంత వెలుగుతో బయటకు వచ్చి చతుర్బాహు సమన్విత, 4 బాహువులతో వచ్చింది. ఇది కూడా ఎందుకు తలుచుకోవాలి అంటే, ఇప్పుడు నిరుత్సాహంలో ఉంటాడు ఉద్యోగం లేనటువంటి వ్యక్తి, నిరుత్సాహంలో ఉంటాడు. ఎవరైనా ఏదైనా అడిగితే ఏం చేస్తున్నావు, ఖాళీగా ఉన్నా.
కలవాలంటే కష్టంగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తే ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏం చేస్తున్నారని అడుగుతారేమో, వెళ్ళని ఇంట్లో ఉంటా అంటాడు. ఫోన్ చేస్తామని అడుగుతారేమో, ఫోన్ ఎత్తనంటాడు. ఈ మంత్రం ఎంత పనిచేస్తుందంటే, మీకు ఫస్ట్ లైన్ ఈజ్ జాబ్ ఇస్తుంది, సెకండ్ లైన్ మీకు ఒక అమ్మవారి ఆవిర్భావాన్ని మీరు తలుచుకుంటున్నారు. ఆ యొక్క ఈశ్వరుడు కొన్ని యోజనాల పాటు సముద్రాన్ని వెనక్కి జరిపి అక్కడ హోమగుండాన్ని ఏర్పాటు చేసి హోమాన్ని చిదగ్నికుండంలో నుంచి అమ్మవారు బయటికి వచ్చినప్పుడు ఆ యొక్క సహస్రాభ అంటే అమ్మవారు 1000 సూర్యులు, అనంతమైన సూర్యులు వెలుగుతో బయటకు వచ్చింది, చతుర్బాహువులతో ఉంది అంటే మీలో ఎంత కాన్ఫిడెన్స్ నిండుతుంది అంటే, నేను అనేది ఏంటంటే మీ జ్యోతిషాస్త్రపరంగా మీ జాతకాన్ని సెట్ చేసేసుకుంటున్నారు, ఇక్కడ వాస్తుపరంగా సెట్ చేసుకుంటున్నారు, అమ్మవారి అనుగ్రహం కలగడానికి మంత్రపరంగా సెట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ప్రక్రియ అన్నీ కలిపి చేసేది తంత్రం. మీకు జాబ్లో ఎందుకు రాదో నేను చూస్తాను. సక్సెస్ అనేటువంటిది 100% సక్సెస్ వస్తుంది ఈ సూక్ష్మల మోక్షంతో. అసలు చాలా సంతోషం గురుగారు. నిజంగా అంటే మీరు చెప్తున్నప్పుడే ఆ కాన్ఫిడెన్స్ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంటే ప్రతిది ప్రతి ఒక్కళ్ళు కదా, ఇది ఈ జాతకం ఆ జాతకం వీరు వారు అని కాదండి, ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. ఈ జాతకులు ఆ జాతకులు ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. చాలా సంతోషం గురుగారు, చక్కటి రెమెడీ అందించేశారు సూక్ష్మంలో మోక్షం. నిజంగా చాలా పెద్ద సమస్యకి చిన్న పరిష్కారం, చిన్న పరిష్కారం. మీకు దీనికి పెద్ద ఖర్చు లేదు, ఖర్చు లేదు. ఈ మంత్రం అమ్మవారు ఇది అని మీరు తలుచుకుని గంట సేపు కూర్చొని చేయడానికి ఏం ఖర్చు ఉందండి, రూపాయి ఖర్చు ఉందా మీకు? నిజంగా లేదు కదా. ఇంట్లో నైరుతుల పలానా వస్తువులు పెట్టుకోవడానికి మీకేం ఖర్చు అండి? అయితే దీంట్లో ప్రసాదం నైవేద్యం ఏమైనా పెట్టాలా గురుగారు? అవండి, శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే మీరు భక్తితో పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను అంటే నీటి చుక్కనైన పెట్టమంటుంది అమ్మవారు. భక్తితో పెట్టడం ప్రధానం. ఏం పెడతారా, మీకుంది పులిహోర చేసి పెట్టండి, లేదు నీటి చుక్కను పెట్టండి, ఏమీ అడగదు అమ్మవారు, భక్తిని తప్పితే ఏమి అడగదు. చాలా సంతోషం గురుగారు, చక్కటి వీడియో అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, సూక్ష్మంలో 100% మోక్షం. నిజంగా చాలా ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో ఈ వీడియో చూస్తే కనుక ప్రతి ఒక్కరికి ఇది శుభవార్త. సూక్ష్మంలో మోక్షం ద్వారా మేము సింపుల్ అంటే గురుగారు చాలా చిన్న రెమెడీస్ అంటే ఎక్కువ ఏమీ కష్టం పడకుండా సింపుల్ రెమెడీస్తో ఎంత పెద్ద సమస్యకైనా చక్కటి పరిష్కారాన్ని అందించేశారు కదా. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది, సూక్ష్మంలో 100% మోక్షం దక్కుతుంది. సో ఖచ్చితంగా అందరూ పాటించండి, ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలనే సదుద్దేశంతో మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువుగారిని కలవాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు. నమస్కారం.